హాయ్ వేవ్స్ కొంతమంది హీరోలు సినీ హీరోలు ఆల్రెడీ మంచి డబ్బు ఉంటుంది వెనకాల తర్వాత సినిమాలు దానిలో వచ్చే డబ్బు ఇలా చెప్పుకుంటూ పోతే వారికి అసలు డబ్బుకు లోటే లేదు అయితే వారు మరలా యాడ్స్లో నటిస్తూ ఉంటారు ఎందుకంటే ఇంకా డబ్బు వచ్చింది ఇంకా డబ్బు వచ్చింది అయితే ఈ యాడ్స్లో నటించేటప్పుడు ఎథిక్స్ అనేవి ఉంటాయి కదా అవి ఫాలో అవ్వాలి కదా గతంలో యాడ్లో నటించారంటే ఇంకెంత నటించారు పైసలు తీసుకున్నారు అయిపోయింది కథం బట్ ఇప్పుడు ఈ వాణిజ్య ప్రకటనల విషయంలో కొత్తగా వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే అందులో ఎవరైతే నటిస్తారో వారికి ఆ యాడ్లో ఏదన్నా తప్పులు కనుక ఉన్నా దానివల్ల ఎవరైనా ఇబ్బందులు పడ్డా వారికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను తాజాగా మనం చూస్తూ ఉన్నాం కొంతమంది ఈవెన్ అమితాబ్ బచ్చన్ కూడా మన మధ్య ఒక యాడ్ నుంచి బయటకు వచ్చారని అన్నాడు సమ్ ఏదో ఒక్కపొడి లాంటిదో లేదంటే సమ్ పొగాకు రిలేటెడ్ ఉత్పత్తి ఏదో తీరా అది బయటకు వచ్చని చెప్పాడే మరలా ఐపీఎల్ దాంట్లో కావచ్చు మన క్రికెట్ ఆటలో మళ్ళీ అది కనిపించింది నాకు అదేమంటే అగ్రిమెంట్ ఇంకా కంటిన్యూ అవుతుందని మళ్ళీ డౌట్లో ఒకటి గతంలో చూసుకున్న అగ్రిమెంట్ వైజ్ కొద్ది రోజులు ఉందని లైక్ అంటే వాళ్ళు బయటికి మనకి ఎంత చెప్తున్నా లోపల మాత్రం ఇంకా డబ్బు 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 అనేవేలా ఉన్నారు తాజాగా మన తెలుగు సినీ హీరో అల్లు అర్జున్ ఇతను శ్రీ చైతన్య ఆ కాలేజీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు తాజాగా ఈ జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ వచ్చాయి అందులో ఒక కుర్రోడండి మృదుల్ అగర్వాల్ ఇతను మరీ కామెడీ అనమాట అతను కామెడీ కాదు అతను ఉపయోగించుకునే వాళ్ళది కామెడీ జనాన్ని పిచ్చోళ్ళని చేయటం ఒకే హాల్ టికెట్ నెంబర్ ఒకే కుర్రాడు శ్రీ చైతన్య వచ్చేసి అల్లు అర్జున్తో ప్రకటన అనమాట మావాడే మొదటి ర్యాంక్ అని తర్వాత నారాయణ వాళ్ళు మావాడే మొదటి ర్యాంక్ అని తర్వాత ఫిడ్జీ సంస్థ మావాడే మొదటి ర్యాంక్ అని ఇక అలెన్ కెరీర్ వాళ్ళు మావాడే మొదటి ర్యాంక్ అని ఏమండి ఒకడే నాలుగు సంస్థలకు ఎలా చెందుతాడని నాకు అర్థం కాదు మరలా దీనికి ప్రకటన ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఒకే రోజు ఒకే కుర్రాడు గురించి ప్రకటనలు నాలుగైదు పేపర్లో వస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే సారీ అండి ఈ విషయంలో మాత్రం ఒక ప్రముఖ పత్రిక నేను అత్యంత ఇష్టపడే పత్రిక ఈనాడు దానిలో సైతం ఈ కుర్రాడు గురించి రెండు సంస్థలు మావాడు అని చెప్పేసి ప్రకటించుకుంటూ ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చేసాయి ఇప్పుడు ఓ రకంగా బోగస్ క్లెయిమ్ చేసుకున్నట్టే కదా అతను అసలు నిజంగా ఏ సంస్థకు చెందినటువంటి వాడు ఎవరి వాళ్ళు అతను ఈరోజు ఈ ర్యాంక్ కొట్టాడు అన్నప్పుడు అతని యొక్క ఫేస్ వైజ్ కావచ్చు లేదన్నప్పుడు అతను ధరించిన టీషర్ట్ వైజ్ చూస్తున్నప్పుడు ఎలన్ కెరీర్ అనేది ఒక క్లారిటీగా ఉందన్నమాట దానికి సంబంధించిన వాడి కుర్రాడంటే అక్కడ చదువుకున్నాడు అన్న వేళు అతను ర్యాంక్ ర్యాంక్ వీలు కారణం అని వాళ్ళు మిగతా వాళ్ళంతా కూడా బోగస్ క్లెయిమ్ చేసుకున్నట్టే ఇప్పుడు దానికి బాధ్యత అల్లు అర్జున్ వహిస్తాడా వీళ్ళని తప్పుదో పట్టించడం కాదా ఒకసారి ఆలోచించాలి వీళ్ళు మొన్న ఆ మధ్య ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి డెవలప్మెంట్ వైజ్ అనుకున్నప్పుడు ఒక పేపర్లో ప్రకటించున్నారు ప్లిస్ట్ ఏంటంటే వారు ఏ ప్రకటన అయితే చూపించి ఇదిగో డెవలప్మెంట్ అని చూపిస్తారు అది వచ్చేసి కలకత్తా పశ్చిమ బెంగాల్లో అక్కడ అక్కడ వచ్చేసి ఇక్కడ ఎలా వాడారు ఏంటారు అన్నప్పుడు పత్రికలకి క్లారిటీ ఇచ్చారు సారీ అండి తప్పు మాదే మేము రాంగ్ ఫుటో వేసేసామని చెప్పేసి ఇప్పుడు ఆ వేళ మన వాళ్ళు చెప్తారా అన్నప్పుడు చెప్పరు ఎందుకన్నప్పుడు వాళ్ళు ఏదైతే ఇచ్చారో అదే మేము ఇచ్చామని అంటారు మరి మీరు క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు యాడ్ కదండి వాళ్ళదేనండి బాధ్యత అంటారు బట్ పత్రికల వాళ్ళు కూడా బాధ్యత ఉంది టీవీల వాళ్ళు కూడా బాధ్యత ఉంది మీరు అబ్జర్వ్ చేయండి ఆతాయతులు వారాల్లో అవన్నీ ఉన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేవేళ్ళు ఇచ్చేసి దీనికి మాకు ఏ సంబంధం లేదు ఇది ప్రాజెక్ట్ కర్మ చెప్పేసి టీవీలు కూడా ఇస్తా ఉంటాయి అంటే అందుకు నేను చెప్పేది ఏంటంటే డబ్బుల కోసం యాడ్స్ చేయటం కాదు ఆ యాడ్ నిజమా కాదని చెప్పేసి ఆ యాడ్లో నటించే వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి అది రియల్ ఎస్టేట్ కావచ్చు నార్మల్గా కావచ్చు ఏవైనా సరే ఇది మరొక మరొక ఎందుకు చెబుతున్నానంటే డబ్బు డబ్బు అన్న యావలో పడిపోయి అది నిజమా కాదని చూసుకోకుండా కూడా ప్రకటన వీళ్ళు ప్రకటనలు ఇవ్వటం ద్వారా ప్రజలను తప్పుదో పట్టించినట్లయితే సమాజాన్ని పక్కదో పట్టించినట్లయితే అన్నింటికి మించి ఆ హీరోలు హీరోయిన్లకు క్రెడిబిలిటీ దారుణంగా పడిపోయింది ఎప్పుడు ఇదిగో ఈ రకం నిజాలు తెలిసినప్పుడు నాలాగా చాలామంది చెప్తారో నాకు తెలియదు అండి బట్ నాకు సమాజం ముఖ్యం కాబట్టి ఉన్న విషయం యాస్టిజ్గా ఇస్తా ఉన్నా ఇంతకీ ఆ కుర్రాడు ఏ సంస్థకు చెందినటువంటి వాడు అన్నది ఎప్పటికైనా సరే తెలుసుకోగలిగితే వాళ్ళు ఇక్కడి నుంచి సరే ప్రకటనలు ఇచ్చేటప్పుడు పద్ధతిగా ఉంటే బెటర్ బట్ చాలామంది చెప్తూ ఉంటారు మీరు గతంలో కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఇతను కదా ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేయడం వందలో ఉన్నటువంటి వాళ్ళలో కూడా కొంతమందిని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు ఏంద్రబాబు ఈ రకంగా అంటే ఒకళ్ళేమో మేము ఆన్లైన్ కోచింగ్ ఇచ్చామంటారు ఒకళ్ళేమో మా దగ్గర చదివాడు అంటారు ఒకళ్ళేమో మేము మెటీరియల్ ఇచ్చామంటారు ఒకళ్ళేమో మేము గైడెన్స్ ఇచ్చామంటారు సిగ్గుండరు ఆ రకం ప్రతి ప్రతిడు కూడా ఫస్ట్ వచ్చేటంటే మా వాడు మా వాడు మా వాడు ఫస్ట్ వాడు ఎవడో మాకు తెలియదు ఏంటి అసలు ఇది అంటే సమాజం ఎంత దారుణంగా ఉందో చూడండి ఎనీవే అల్లు అర్జున్ ఇటువంటి వాటిలో ప్రకటనలకు సంబంధించి ఆయన యాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు కావచ్చు ప్రకటనలు ఇస్తూ ఉన్నప్పుడు కావచ్చు క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది నాట్ ఓన్లీ అల్లు అర్జున్ ఎవరైనా సరే ఇవి రిపీట్ కాకుండా ఉంటే అప్పుడు వాళ్ళకి క్రెడిబిలిటీ అనేది ఉంటుంది రిపీట్ కనుక అయినట్టయితే డబ్బు ఇస్తే చల్లరు బు ఏదైనా సరే వీళ్ళు చేస్తారన్న ఫీలింగ్ జనరల్ కనుక వచ్చిందంటే వాళ్ళకున్న క్రెడిబిలిటీ అంతా కూడా పోయినట్టే